సోనియా గాంధీ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఎనభై ఐదో జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించారు భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషం కలిగించిందన్నారు పేదల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు అంటే రాహుల్ గాంధీని అంతకుముందు తన కొడుకుగా రంగంలోకి తీసుకొచ్చింది ఆ కారణంగా ఆశించినంతగా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ బలమైన నాయకుడిగా జనం నమ్మేస్తున్నారు కాబట్టి తాను పక్కకి తప్పుకున్నాను వాస్తవంగా ఆవిడ ఆరోగ్యం బాగాలేదు ఎప్పటి నుంచో ఆవిడ పక్కకి తప్పుకుంది మర్చిపోయామనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రాహుల్ గాంధీ నడిపారు రెండు వేల పద్నాలుగు అప్పుడే రాహుల్ గాంధీకి అప్ప రెండు వేల పద్నాలుగు అప్పుడే రాహుల్ గాంధీకి అప్పచెప్పారు మాక్సిమం రెండు వేల తొమ్మిది వాస్తవంగా తొమ్మిది నుంచినే రాహుల్ గాంధీ చూశాడు తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానం చేయడానికి ప్రయత్నించారు కానీ ఆశించిన పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి ఏంటంటే ఫుల్ మెజారిటీ వచ్చాక అవుదామనుకున్నాడు అవ్వకపోయేటప్పటికి మన్మోహన్ సింగ్ని పెట్టాడు మన్మోహన్ సింగ్ని మళ్ళీ కంటిన్యూ చేసుకొచ్చాడు మన్మోహన్ సింగ్ని దెబ్బతీసి తద్వారా తనే నాయకుడు అవ్వడానికి మన్మోహన్ సింగ్ని విమర్శించడం ఆయన తయ ప్రభుత్వం చేసిన జీవోల్ని చించవతల పడేసి హీరోగా చలామణి చేయించుకోవడం చేశాడు కానీ అదే ఎదురు దెబ్బతిని రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాతన ఒక ఎత్తు మళ్ళీ తను సీరియస్గా చేసుకుని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిది తనే ప్రధాన క్యాండిడేట్గా ప్రకటించుకుని మరీ తిరిగాడు ఓటం పాలయ్యారు అన్ని పార్టీల్ని వెంట పెట్టుకెళ్ళి మరీ చేసుకొచ్చారు కానీ ఆశించినటువంటి జరగలేదు దాంతో ఏం చేశాడు కొత్తగా తెలివిగా తీసుకొచ్చుకుని ఏది దాంట్లో పా రాజీనామా చేశాడు పోనీ అలాగనే ఏమన్నా పార్టీ సొంతగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా సోనియా గాంధీని ముందు పెట్టి చివరికి రెండేళ్ల పాటు తనే వెనక నుండి నడిపించి చివరికి ఏ అధ్యక్షుడు లేని పార్టీగా నడిపి చివరికి సోనియా గాంధీ చేతికి ఇన్ఛార్జిగా పెట్టి ఆ తర్వాత రీసెంట్గా మల్లికార్జున్ ఖర్గేని అపాయింట్ చేయడం తప్పించి ఏం సాధించారు ఇప్పుడు ఆమెను తప్పుకోవడం ఆవిడ ఆరోగ్యం బాగాలేదు ఆవిడికి చేసే ఓపిక లేదు రాహుల్ గాంధీని అంటే త్యాగం చేసేసాడు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ అంతకుంచి మరేం లేదు